ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు అసలు చింత లేదు, ఏ విధంగా దిగులు పడను, ఏ విధమైన సమస్య నాకు లేదు, ఆల్ ద టైమ్ ఐఎమ్ సో హ్యాపీ, చింతపడని మానవుడు, ఆలోచించని మానవుడు, బాధపడని మానవుడు ఎవడు కూడా లేడు. అందుకని బైబిల్ అంటుంది, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందుతాడు అని బైబిల్ చెప్తుంది. చింతలు అనేవి మనకు జీవితంలో సహజం. ఇవి చింతించటం అనేది, ఆలోచించటం అనేది సహజం. ఆలోచన విపరీతమైతే చింత ఉంది. ఎవరు ఎక్కువగా చింతిస్తారో, ఎవరు ఎక్కువగా ఆలోచిస్తారో, ఎక్కువగా వర్రీ అవుతూ ఉంటారో, స్ట్రెస్కి ఫీల్ అవుతారో, వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. 1, మానసికంగా వీళ్ళు బలహీనులు అవుతారు, శారీరకంగా వీళ్ళు బలహీనులు అవుతారు, వీళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని, ధైర్యాన్ని కోల్పోతారు. చింతించే వారు ఎప్పుడూ కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. చింతించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులతో కమ్యూనికేటివ్గా ఉండలేరు. చింతించేవారు రకరకాల అనారోగ్యాలకు కూడా గురవుతారు. ఈ విధంగా చింత అనేది కనబడనటువంటి రోగాలని, కనబడనటువంటి నష్టాన్ని మన జీవితంలో ఒక భయంకరమైన శత్రువుగా ఉండి మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. చాలామందికి డబ్బుల చింత, చాలామందికి మనుషుల చింత, పిల్లల చింత, అప్పుల చింత, ఈ విధంగా అనారోగ్యాల చింత, భవిష్యత్తును గూర్చిన చింత, రకరకాల దుఃఖాలతో, వరీస్తో ఈ రోజున చాలామంది సతమతం అవుతున్నారు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, ఒక సొల్యూషన్, చింతించే వారికి, చింతల్లో ఉన్న వారికి ఒక సొల్యూషన్ ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మనుషుల గురించి మాట్లాడుతూ అంటున్నారు. ఏమని అంటున్నారంటే, మీరు ఏమి తిందుమో అని మీ ఆహారాన్ని గురించి, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రాలను గురించి మీరు ఏం చేస్తున్నారు, మీరు చింతపడుతున్నారు. ఒకసారి చూడండి, అడవి పువ్వుల్ని మీరు చూడండి. ఒక్క పువ్వులాగా కూడా సొలొమోను, సొలొమోను మహారాజు వైభవం కలిగిన వాడు కూడా ఒక్క పువ్వుకున్నంత అందం అతనికి లేదు. ఆ పువ్వుకి బలం లేదు, శక్తి లేదు, భవిష్యత్తు లేదు, ఏమీ లేదు. దేవుడే ఆ పువ్వుని, ఆ పువ్వుకి ఆ అందాన్ని ఇచ్చాడు. కాకుల్ని చూడండి, పిచ్చుకల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, ఏం చేయవు, సమకూర్చుకోవు, కానీ ఉదయాన్నే లేగిస్తాయి, మాకు ఆహారం దొరుకుతుంది అని విశ్వాసంతో అవి ఎగురుతూ వెళతాయి, వాటికి ఆహారం తింటున్నాయి. కాకులు ఎప్పుడు ప్రపంచం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనుషులు ఉన్నారు, కాకులు ఉన్నాయి, పిచ్చుకులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అవునా కాదా? సంపాదించి 24 గంటలు ఆలోచించి ఆలోచించి సంపాదించే మనుషులు ఉన్నారు. ఏమీ ఆలోచించకుండా, విత్తకుండా, కోయకుండా బ్రతికేటువంటి పక్షులు ఉన్నాయి. ఎస్ఆర్నో ఆయన అంటున్నాడు, వీటన్నిటినీ పోషించేది ఎవరు చెప్పండి? దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, ఏమి తిందాం, ఏమి తాగుదాం అని చెప్పి మీరు వాటి గురించి చింతించకుండా మొదట ఆయన చిత్తాన్ని మీరు చేయండి, ఆయన నీతిని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మనం దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, హెచ్చించబడ్డానికి, మనం విస్తరించడానికి ద సెకండ్ క్లూ దేవుని నీతిని చేయటం. మొదట ఆయన నీతిని, రెండవది ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వేదో తెచ్చుకోవాల్సిన పని లేదు, దేవుడే నీకు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగి తీసుకోవడంలో ఉన్నదానికి దేవుడే నీకేం కావాలో చూసి ఇచ్చేదానికి తేడా ఉందా లేదా? నువ్వు అడిగి, ప్రభువా ఈరోజు నాకు మటన్ బిర్యానీ కావాలి, రేపు పప్పుచారు కావాలి, ఎల్లుండి బెండకాయ కూర కావాలి, ఆ తర్వాత మళ్ళీ కోడిగుడ్లు కావాలి అని నువ్వు అడిగే దానికంటే, ప్రభువు నీకేమివ్వాలి అని ఆయన ఆలోచించి ఆయన మెజర్లో నీకివ్వటం ఏది క్షేమం? నువ్వు కోరుకునేది క్షేమం, ఆయన ఇచ్చేది క్షేమమా? ఒకరోజు దేవుడు ఆశీర్వాదాల ఒక బాస్కెట్ చూపించాడంట ఒక ఆయనకి. ఆయన అన్నా అంట, ఏం కావాలో తీసుకో అన్నాడంట దేవుడు. ఆ భక్తుడు అన్నాడంట, ప్రభువా నేను తీసుకో, నీ చేతితోనే ఇవ్వన్నాడంట. ఎందుకు? ఈయన తీసుకుంటే ఈయన చెయ్యి ఇంతే, ఆయన ఇస్తే ఆయన చెయ్యి అంత. కాబట్టి ఆయన ఇచ్చేదానికి మనం తీసుకునేదానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడు నీ జీవితంలో, నీ ఒడిలో తన దీవెనలు కొలిసిపోయాలంటే, ఈరోజు ఒక మర్మం చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి, నువ్వు నీతిని, రాజ్యాన్ని వెతకాలి.